మోకాళ్ళ నొప్పులు ఇప్పుడు సమస్యే కాదు. ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులను దూరం చేసుకోండి. ఇప్పుడు మనం ప్రసాద్ గారి ఇంటికి వెళ్తున్నాం వేణుస్వామి గారితో లైవ్ లో. వేణుస్వామి గారు కూడా 100,000 రూపాయలు ఇప్పుడు లైవ్ లో ఇవ్వబోతున్నారు. 100,000 పక్కన పెడితే ఆయన నోట్లో నుంచి వచ్చే తన గురించి చెప్పే ఒక మంచి మాట, ఒక మోటివేషనల్గా తను కూర్చోబెట్టి మాట్లాడితే డెఫినెట్గా దానికి నయమవుతుంది, ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అని చెప్తున్నారు. నేనే వస్తాను, వెళ్దాం పదండి లైవ్లో. నిజంగా వేణుస్వామి గారు ఇలాంటి ఒక వీడియో చేయటం ఐ థింక్ తన లైఫ్లోనే ఫస్ట్ టైం, ఎవరి కోసం చేయలేదు, ఎప్పుడూ చేయలేదు. సో రోషన్ నిజంగా అలా కనిపించారు కాబట్టి ఎస్, ఇంకెందుకు ఆలస్యం, వేణుస్వామి గారు వెళ్దాం పదండి. ఒకసారి పంచుప్రసాద్తో మాట్లాడి ఒక ధైర్యం ఇచ్చొద్దాం ప్లీజ్. మీకోసం వచ్చాడు గురువు గారు వీడియో చూడగానే అమ్మటే. నేను నైట్ 1 గంటకే మెసేజ్ పెట్టిన, మళ్ళీ ఏమనుకుంటాడో అని డిలీట్ చేసిన మెసేజ్ పెట్టి. చూడంగానే నీ చూసి మనం కూడా చేద్దాం అనిపించింది, టక్కున మెసేజ్ పెట్టిన నైట్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేయండి నేను అనుకుంటున్నా, ఇట్లా హెల్ప్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 1 లక్ష వరకు నా వల్ల అవుతుంది అంటే వెంబడే సరే మాట్లాడదాం అని చెప్పి. తను హెల్దీగా బయటకు వస్తే చాలు గురు గారు, అందరూ అదే చెప్తారు. మనం నేను చేసిన నా వల్ల పూజ కూడా నేను చేయిస్తా, సో ఫ్రీగా చేయిస్తా. దీనికి ఒకటి ఆయుష్ హోమం ఉంటుంది, చేద్దాం. నేను చేయించి మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పే ఉంది. కానీ ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అల్లు అర్జున్ ఒక సినిమాలో చెప్తాడు, టెన్షన్ పడేవాడికి అల్సరే డేంజర్ అని, ధైర్యం ఉండేవాడికి క్యాన్సర్ అయినా ఏం చేయలేదని. సో ధైర్యమే ముఖ్యం దీనికి, పెద్ద భయపడాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు టెక్నాలజీ ఎంతో వచ్చింది, ఆపరేషన్లు ఉన్నాయి, సో పెద్ద భయపడాల్సింది ఏం లేదు. ఓకే, ఇప్పుడైతే నేను నా వల్ల అయ్యింది ఒక 1 లక్ష ఇస్తున్నా. సో మళ్ళీ నీ ఫ్యూచర్లో ఆపరేషన్ టైంలో మళ్ళీ నేను ఇంకో 1 లక్ష కూడా ఇస్తాను, నువ్వు ఆపరేషన్ చేయించుకో, భయపడద్దు. అంటే నాకు సోదరుడు ఏం చెప్పిండంటే ఆపరేషన్ కంటే భయపడుతున్నారు అని. అవును, అందుకని నేను అది కూడా చెప్తున్నాను. సో భయపడాల్సిన పని లేదు, ఆపరేషన్ వరకు వస్తే అప్పుడు కూడా మనం అయినంత వరకు చేద్దాం. నా క్లయింట్తో కూడా చెప్పి నేను ఎంతవరకు సాయం చేయగలుగుతానో నేను తప్పకుండా చేద్దాం. ఏమన్నా ఓకే, ఆరోగ్య సిద్ధి రస్తు, భయపడొద్దు, అంతా హ్యాపీగా ఉంటుంది చూసి, భయపడొద్దు.